ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని బల్ల బుద్ధి చెప్పారు. షూర్ షార్ట్ హిట్ అని గోపిచంద్ మల్లినేని గారు డైరెక్టర్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ లుక్ నుంచి మొదలెడదాం. అసలు ఎప్పుడు అందంగా ఉంటారు, ప్రతి సీన్లోనూ అందంగా ఉంటారు, ప్రతి సినిమాలోనూ అందంగా ఉంటారు బాలయ్యబాబు గారు. బట్ స్టిల్ ఈ సినిమాలో మరింత అంటే రోజు రోజుకి రివర్స్ గేర్ వేసినట్టున్నారు అసలు ఏజ్ పరంగా అండ్ అందంగా అండ్ ద వే హీ లుక్డ్ ఇన్ టీజర్ ఇస్ అమేజింగ్. కారణాలు తెలుసుకోవచ్చు అసలు? మీతోటి మొదలెడదాం బాలయ్యబాబు గారు. నాతో ఒకటి, ముందు ఏదైనా ఒక కథ విన్నప్పుడు ముందు నా కళ్ళ ముందు మెదిలేది ఒకటి గెటప్. ఫస్ట్ స్ట్రైక్ ఏదైనా గెటప్ ముందు దానికి నేను వైబ్రేట్ అవుతాను. ముందు ఎటువంటి గెటప్ అయితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, దాని అంటే ఆహార్యం, తర్వాత వాచకం ఇంకా డైలాగులు, తర్వాత డైలాగులు సీన్ పేపర్ ఇచ్చాక ఇంకా దాని వాచకం ఎలా ఉండాలి, అంటే సినిమా కథ పరంగా. మరి అతనికి ఆ పెద్ద క్యారెక్టర్ అంటే తండ్రి క్యారెక్టరు వీరసింహారెడ్డి, అతనికి జరిగినవి, అతనికి ఫ్లాష్ బ్యాక్లు కానీ, అతను అన్ని రకాలుగా అంటే సెంటిమెంటల్గా ఎంత భారాన్ని ఆ పాత్ర మోస్తుంది. సో దానికి మనం ఎన్నో సినిమాలు నేను ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చేశాను. సమరసింహారెడ్డి చేశాను, నరసింహనాయుడు చేశాను, దాని తర్వాత మన చెన్నకేశవరెడ్డి. సో ఇప్పుడు వాటికి అంటే కథలు వేరు, కానీ ఇందులో ఎలా ఉండాలి ఈ కథ ప్రకారం ఆ పెద్ద పాత్ర, దానికి రెండు గెటప్లు ఉన్నాయి. ఒకటమ్మో ఫ్లాష్ బ్యాక్ సార్, ఫ్లాష్ బ్యాక్ అదే టైలర్ మేడ్ వైట్ అండ్ వైట్ ఫ్యాక్షన్ లీడరు. ఈ తర్వాత పెద్ద అతను కొంచెం వయసు మళ్ళాక అదే గెటప్ ఎలా ఉండాలి అన్నది. సో దాని గురించి మేము ముందుగా నేను నాకు నా స్మరణలోకి వచ్చింది అతను ఒక రెండు కలిపి ఉండాలి, అంటే ఒకటేమో ఫ్యాక్షన్ ఇది అది మన బాడీ లాంగ్వేజ్లో దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తూ అలాగే అతని ఆలోచన అతను జరిగినవి అన్నీ కూడా వాటికి ఆ భారాన్ని మోస్తున్న ఆ పాత్ర, ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తున్న పాత్రలో ఒక సాత్వికం అది కూడా ఉండాలి, రెండూ కలిసి ఉండాలి ఆ పాత్రలో. కాబట్టి వెంటనే నేను మన డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారితో చెప్పాను, ఏమంటే ముందు నాకు ఒక ముతక పంచ దేహానికి మనవాళ్ళు కూడా చెప్పాను కాస్ట్యూమర్ దానికి ఇస్త్రీ చేయొద్దు, అలాగే పైన చొక్కా నల్ల చొక్కా, ఏదైనా మనం ఏదైనా అశుభం జరిగితే ఏదైనా ఎవరు ఎక్కడ ఎక్కడన్నా మనం అక్కడికి మనం జనరల్గా లేకపోతే ఎవరన్నా హర్తాలు చేసినా ధర్నాలు చేసినా కూడా నల్ల బ్యాజ్ వేసుకోవడం, నల్ల చొక్కాలు వేసుకోవడం, సో ఇవన్నీ గుర్తుకు అన్నీ వచ్చి ఒకసారి నల్ల చొక్కా వేద్దాం, దానికి టోటల్గా ఏమి లేదు సినిమాకి, అంతే అదే గెటప్ త్రూ అవుట్ ఆ పెద్ద క్యారెక్టర్. మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ స్పీచ్ అంటే మాకు ప్రతి మాటకి గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి, బికాస్ మేము చూసేది ఫ్యాన్స్, అది ఫ్యాన్గా చూసాము. అంటే బాలయ్యబాబు గారికి ప్రత్యేకమైన ఒక జానర్ అంటూ ఉండదండి, అందరూ ఏ ఫంక్షన్ జరిగినా అది ఆ సంబంధం లేకుండా, అది బర్త్డే అయినా లేకపోతే పెళ్ళి అయినా లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ అయినా కూడా కంపల్సరీగా వినిపిస్తున్న అంతమే ఇది జై బాలయ్య అని. అంటే యునానిమస్గా ఇష్టపడతారు, ఎందుకంటే బాలయ్యబాబు గారి సినిమాల్లో ఎంత ఇష్టపడతారు వ్యక్తిత్వాన్ని అంతకంటే ఇష్టపడతారు. సో మీరు ఒక ఫ్యాన్గా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమేమి హోంవర్క్ చేశారు, అసలు ఏమేమి థాట్స్ వచ్చాయి మీకు? అంటే నాకు బేసిక్గా బాలయ్య బాబు నాకు తెలిసే టైంకి నాకు సినిమా మీద కొంచెం మనకు సినిమా మీద నాలెడ్జ్ అది ఉన్న టైంకి నేను ఫస్ట్ చూసిన సినిమా లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు. ఆ టైం అక్కడి నుంచి బాలయ్య బాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మా ఊర్లో అసలు మేము గొడవలు పడ్డాము, ఇక అసలు అది వేరే లెవెల్లో ఉండేది. ఒంగోలు అంటే మాస్ ఏరియా బాగా దగ్గర విలేజెస్ లో ఇక అసలు బాలయ్య బాబు అంటే అసలు చొక్కాలు దించుకునే వాళ్ళు ఉంటారు. ఎంతమందికి పచ్చి ఉంటుందో చెప్పలేము. అలాంటి అంటే ఇష్టమైన హీరో నాకంటే, మనకి అమ్మా నాన్న తర్వాత మనకి స్క్రీన్ మీద కనపడే హీరోల్లోనే మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళనే మనం ఎక్కువ ప్రేమిస్తాము ఏదున్నా సరే. అప్పుడు నుంచి నాకు బాగా ఇష్టం బాలయ్య బాబు అంటే.
అలా తర్వాత ఇండస్ట్రీలోకి రావటం వచ్చిన తర్వాత కూడా నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటున్నప్పుడే నాకు మధ్యలో ఒక సినిమా షూటింగ్ అయ్యి నేను సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళాను. అసలు సమరసింహారెడ్డి వస్తుందని చెప్పి నేను 1 ఇయర్ నుంచి వెయిటింగ్. ఆ సినిమా స్టార్ట్ అయింది అంటే ఆ సినిమా చూసినప్పుడు సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు అవి చూసినప్పుడు ఆ వైబ్రేషన్ నేను థియేటర్లో దాదాపు థియేటర్లో 10-20 సార్లు చూసేస్తుంటాను. 2 సమరసింహారెడ్డి అయితే 10 సార్లు చూశాను థియేటర్కి వెళ్ళి. అంత ఇష్టం అలాంటిది బాలయ్య బాబు తోటి నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఒక నాకు ఉండేది 100% నేను మా ఊరు వెళ్తే నేను ఫస్ట్ సినిమా డాన్స్ సీన్ అయిపోయింది, బాడీ గార్డ్ అయింది, బలుపు పండగ చేసుకో విన్నది ఇవి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత నేను మా ఊరు వెళ్తా. ఏంట్రబ్బాయ్ మా ఊర్లో చాలా క్యాజువల్ ఉన్నాయి, ఏంటబ్బాయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అని అది ఇట్లా రవి బాలయ్యతో ఎప్పుడు సినిమా అంటే వాళ్ళకి నేను ఇంకేం చేసినా కాదు, బాలయ్యతో సినిమా చేయి అప్పుడు మాతో మాట్లాడనట్టుండే వాళ్ళు ఊర్లో. అంటే అంత ఫ్యాన్స్ ఊరు ఫ్యాన్స్ చెప్పలేదు అప్పుడు. అంటే నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాలయ్య బాబుతో డైరెక్ట్ చేస్తే నేను డైరెక్టర్నేమో అనేది అంత ఉండేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు నాకు ఒక మంచి ఆపర్చునిటీ కరెక్ట్గా నాకు క్రాక్ తర్వాత నాకు కరెక్ట్ టైంలో బాలయ్య బాబుని డైరెక్ట్ చేసే అవకాశం కరెక్ట్ టైంలో వచ్చింది. ఇప్పటి వరకు నేను ఎలా చూడాలి హీరోని ఎలా చూడాలి ఎలా ప్రజెంట్ చేయాలి అందరూ డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. సో అప్పుడు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసినప్పుడు బాబుతో అప్పుడు ఇలాంటి ఈ బ్యాక్డ్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు నేను నా వైపు నుంచి నేను బాగా స్కెచ్లు అయ్యించి బాబు ఇలా ఇలా ఉంటే నాకు మిమ్మల్ని చాలా అందంగా మీరు చాలా అసలు ఎంత అందమైన ఫేస్ అంటే మీది అంతది ఆ అందమైన ఫేస్ దాన్ని నేను ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయాలి అని దాని నుంచి డిస్కస్ చేసి మనం స్కెచ్లు అయ్యి నేర్చుకున్న తర్వాత నాకు నేను మామూలుగా ఈ దీనికి క్యారెక్టర్కి నేను ఫస్ట్ స్కెచ్ వేయించినప్పుడు వైటే వేయించాను. తర్వాత మా డిస్కషన్లో లేదు బాబు చెప్పారు ఇట్లా ఈ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉంది లోపల చాలా లోపల పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ కొన్ని సాక్రిఫైస్ ఉంటుంది సాక్రిఫైస్ చేసే క్యారెక్టరు సో దానికి మనం ఇట్లా వెళ్తే బాగుంటుంది అంటే నేను ఇమ్మీడియట్ సార్ సూపర్ సార్ అది అడుగుదాం అంటే నాకు కొంచెం ఉంది అని దాంట్లో అప్పుడు బ్లాక్ 8 తోటి మేము వేసుకున్న దానికి ఇదే ఇలాంటి ప్లేస్లోనే మేము మళ్ళీ ఒకసారి ఫోటోషూట్ చేసి చూసిన తర్వాత ఇది వెరసింహారెడ్డి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటాను క్యారెక్టర్ ఫస్ట్ గెటప్ తర్వాత గెడ్డం ఎలా ఉండాలి తర్వాత చుట్ట నాకు కథ ఉంది ఏం చేద్దాం నాకు చల్లగా చుట్టాలు వాడు పొద్దునే లేవగా నాన్నగారు పొద్దునే 3-3:30 లేవడం ఆయనకి అలవాటు ఉండేది అది నాకు అలవాటు ఎందుకంటే అలవాటు అంత సెన్స్ వాయిస్ కోసం దానివల్ల ప్రయోజనం ఉంది అంటే మనం తెల్లగా పొగ లోపల పిలిచాం కదా చుట్ట ఎవడు పిలిచాడు జస్ట్ నోట్లో తీసుకుని వదిలేస్తాం వదిలినప్పుడు మన స్ట్రా లాగా మన కుంటిని తాగినప్పుడు స్ట్రా లాగా అని ఆ లోపల తీసుకున్నప్పుడు అటు పొగ లోపల తీసుకున్నప్పుడు నోట్లోకి ఆ లోపల లంగ్స్లో ఉన్న ఈ శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తాం. సో మాకేంటి మెయిన్ ప్రతిదీ డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అది నాకు ఎక్కడ కొంచెం జేర్ వచ్చినా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగు చాలా టేకులు తీసుకుంటాను కాన్ఫిడెన్స్ పోతుంది నాకు దాని మీద టేకుల మీద టేకులు సో ఇవన్నీ జాగ్రత్త పడతాను అలాగే నా ఎక్సర్సైజ్ అయితేనేవి సో అలా ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అది కూడా యాడ్ అవుతుంది పొగ రాపల రగులుతున్న ఒక ఆవేదన ఒక ఆవేశం ఇదంతా కూడా ఒక పొగలో వదిలితే దాని సింబాలిక్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు కూడా వెంటనే అద్భుతం చాలా బాగుంటుంది నిండుతనం టోటల్ క్యారెక్టర్కి నిండుతనం వస్తుంది దానివల్ల అని అనుకుని మేము ఆ చుట్టను కూడా ఇంక్లూడ్ చేయాలి ఆ చుట్టను కూడా డిజైన్ చేశారు లేదు బాబు అంటే బాబు మామూలు లంక పొగాకు అంటారు మామూలు నాటు నాటు నాటుది నాటు పొగాకు ఆ చుట్ట మామూలుగా మనకి ఇక్కడ
మనకి ఇక్కడ సిటీస్ లో దొరకవు, విలేజెస్ లో దొరుకుతాయి, చుట్టారు చేతితో చుట్టి అది చేసే సినిమా కోసం లంక నుంచి తెప్పించారు బాబు. అంటే ఆల్రెడీ బాబు దగ్గర స్టాక్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఇంకో విషయం చెప్పలా, నేను లాస్ట్ టైం ఆ సీన్ తీసాం, ఏది ఒకటి ఉంది ఇంటర్నల్ బ్యాంక్ దాంట్లో కూడా లాస్ట్ లో ఎప్పుడు నా బ్యాగ్ లో చుట్టలు పెట్టుకుని తీసుకెళ్తాను లొకేషన్ కి, ఎందుకంటే ఎప్పుడు ఏదో అవసరం తెలియదు మనకి. ఇప్పుడు ఆ సీన్ కు సడన్ గా అప్పటికప్పుడు కావాలనుకోవచ్చు. సో నేను అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాను, మొత్తం అనంత సరంజామ మొత్తం తీసుకెళ్తా, పాత్రకు సంబంధించినవన్నీ. ఇప్పుడు ఏదో అవసరం అవుతుందో తెలియదు, ఒకవేళ అప్పుడు కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ. నాకు టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్ లో ఉంటాం మనం, ఆ క్యారెక్టర్ ఆడుతూ ఉంటుంది, మా బరకాయ ప్రవేశం చేసి అణు అణువులు ఆ పాత్ర జీర్ణించుకుపోయి. సో అలాగా అక్కడ వాడటం జరిగింది. అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు కూడా, అనుకోలేదు నేను కూడా. ఎక్స్ట్రాడినరీగా అసలు పాత్రకు ఒక నిండుతనం, ఒక టోటల్గా ఒక ఫుల్ఫిల్మెంట్, అంత అద్భుతంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది.